చేయబడిన బీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతుగా శంకర్ పరుడు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కార్యకర్తలు పాల్గొన్నారు. బీసీలంతా ఏకమై కాసాని జ్ఞానేశ్వర్ను గెలిపించాలని సబితా ఇంద్రారెడ్డి కోరారు. ఎప్పుడైనా ఇంద్రారెడ్డి గారు ఇదే చౌరస్త మీద ఇట్లాగే సుమో మీద ఎక్కి మాట్లాడుతుండే కదా, అవును కదా, చాలా సంతోషం అనిపించింది. ఈరోజు మనం అందరం కూడా గ్రామాలలో ప్రతి ఒక్కరం కూడా కేసీఆర్ గారు 10 సంవత్సరాల నుండి చేసిన అన్ని కూడా ఒక్కసారి కింది వరకు తీసుకెళ్ళి ప్రతి ఒక్కరికి కూడా ప్రతి గ్రామంలో కేసీఆర్ గారు తీసుకొచ్చిన కార్యక్రమాలు అందరి కుటుంబాలు లేవు ఖచ్చితంగా కింది వరకు వెళ్ళి చెప్పగలిగితే ప్రతి ఇంటికి ఏదో ఒక రకంగా మేలు జరిగిన విషయాన్ని దయచేసి గమనించాలని. రైతు బీమా లాంటి మిషన్ దగ్గర దాన్ని ఒకటి కాదు చాలా కార్యక్రమాలు ఈరోజు మన కేసీఆర్ గారు ఆలోచన చేయడం జరిగింది. ఈరోజు కాసాని జ్ఞానం పంపించున్నారు. ఎప్పుడైనా మనం ఏం చేస్తారు, మన దగ్గర మన జిల్లా కాకపోయినా మన ప్రాంతంలో కాకపోయినా కూడా కేసీఆర్ పంపించిందని రంజిత్ రెడ్డికి పెద్ద ఎత్తున ఓట్లేసి గెలిపించి పంపించున్నాం. మూడోసారి కూడా కేసీఆర్ గారు రంజిత్ రెడ్డి గారిని డిసైడ్ చేసి పార్లమెంట్ కి పోటీ చేయమంటే చేస్తాను అని చెప్పి అందరితో మాట్లాడి అంతటా తిరిగి ఒకరోజు కేసీఆర్ గారి నాయకత్వం పనిచేయాలి. టీఆర్ఎస్ జెండా పట్టుకున్న వాళ్ళు ఏం పనిచేయరు. నేను రోడ్డు పక్కనేమో రూలింగ్ పార్టీలో పోయి రేవంత్ రెడ్డి గారి దగ్గర పోయి కేసీఆర్ గారు ఇబ్బందులలో ఉన్నప్పుడు కేసీఆర్ గారి బిడ్డను అరెస్ట్ చేస్తున్న సమయంలో రేవంత్ రెడ్డి దగ్గర పోయి కండువా కప్పుకున్నాడే మానవత్వం లేకుండా ఒక్కసారి ఆలోచించమని కోరుతా ఉన్నాను. ఆయనే కాదు ఆయన భార్య కూడా టీటీడీ బోర్డు మెంబర్ అనిపించారు కేసీఆర్ గారు. ఆయనతో పాటు ఆయన భార్య కూడా అది నియత్ మర్చిపోయి ఈరోజు పక్క పార్టీలో పోయి ఏం చెప్తున్నాడు, అభివృద్ధి కావాలంటే 3 ఏళ్ళైనా 6 ఏళ్ళైనా బీజేపీలో పోతే బీజేపీ